రైట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క సినీ ప్రముఖులని మనము మిస్ అవుతూ వస్తున్నాము, దూరం అవుతూ వస్తున్నారు. ఈరోజు జమున గారు కూడా మనకి ఇక లేరు అనే వార్త సినీ పరిశ్రమను మొత్తాన్ని కుదిపిస్తుందని చెప్పచ్చు. మనతో మారడానికి కవిత సీనియర్ యాక్టర్ మనతో పాటు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ నమస్తే అండి కవిత గారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అనే కంటే నిజంగానే ఒక బ్యాడ్ మార్నింగ్ అనే చెప్పాలేమో, ఎందుకంటే ఈరోజు ఉదయమే ఇటువంటి వార్త ఎలా అనిపిస్తుంది అంటే మీకు? ఎందుకంటే జమున గారితో మా బంధుత్వం నటన కంటే ఎక్కువ ఒక కుటుంబ సభ్యులం, అదొకటే నేను అంటే ఇంకా నాకు ఒక తల్లి స్థానం అని నేను చెప్పగలను. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఆవిడ మంచి స్నేహితులుగా ఉండడము, ఆవిడంటే మా అమ్మగారు వెళ్ళినప్పుడంతా నన్ను చిన్నప్పుడే ఆవిడ దగ్గరికి తీసుకువెళ్ళడము, ఆ అందాన్ని చూసి మైమరిచిపోయేదాన్ని. తర్వాత ఆవిడ నాకు నేను కథానాయికగా ఉన్నప్పుడు అమ్మగా ఎన్నో సినిమాలు నటించారు. ఆ తర్వాత కూడా ఆ రిలేషన్షిప్ ఆ బంధుత్వం అది ఇప్పటి వరకు అలా కంటిన్యూ అయ్యింది. అది నిజంగా ఎలా మాట్లాడాలో ఏంటో ఎలా నాకు అది ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నానండి. కానీ కవిత గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు జమున గారు, మీరు కూడా రాజకీయాల్లో అయితే ఉన్నారు కాబట్టి ఆ రాజకీయాల్లో ఏ విధంగా ఉండేవారు జమున గారు అప్పట్లో? అంటే ఆవిడ ఉన్నప్పుడు నేను అప్పుడు ఆ టైంలో నేను ఇంకా హీరోయిన్గా వర్క్ చేస్తున్నానండి ఆ టైంలోని. కానీ మామూలుగా జనరల్ గా కలిసినప్పుడు చెప్తూ ఉంటారు అప్పుడు అంతా విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవి, విలువలు లేని రాజకీయాలు ఉన్నాయి. నాకు కొన్ని అడ్వైజులు ఇస్తూ ఉండేవారు, ఇలా మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాలి, భాష ఎలా ఉండాలి, మనల్ని మనము ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు, మనము సొసైటీలో ఉన్నాము, ఎవరో ఏదో ఒక రాంగ్ భాష వాడారని చెప్పి మనం కూడా అటువంటిది వాడకూడదు, ఆ నీతి నియమాలతోని రాజకీయం చెయ్యాలి అనేది చాలా అడ్వైస్ చేశారు నాకు. అదే టైంలోని మామూలుగా ఎన్నో ఆవిడ పాతకాలంలో ఏ జరిగే ఆయన ఆవిడ షూటింగ్లో ఉన్న ఇన్సిడెన్సెస్ కూడా మాకు చెప్తూ ఉండేవారు అన్నమాట. చాలా బబ్లీగా ఉంటారండి, మీరు 10 నిమిషాలు ఆవిడతో మాట్లాడినా ఆవిడ చాలా బబ్లీగా చాలా యాక్టివ్గా, ఆవిడతో 10 నిమిషాలు మాట్లాడినా ఎన్నో నేర్చుకోవచ్చు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆవిడ. ఏం సారీ ఏమనుకోకండి మాట్లాడే కాదు కవిత గారు. లాస్ట్గా ఏంటంటే మీరు ఆల్రెడీ ఫ్యామిలీ ఫ్రెండ్, మీకు చిన్నప్పటి నుంచి కూడా మీ మదర్కి ఫ్రెండ్ కాబట్టి ఆవిడతో ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలు మా ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్పగలరా ప్లీజ్? నాకు అది నడిగరు సంఘం అంటే ఇప్పుడు మా అసోసియేషన్, 44 సంవత్సరాల ముందు ఆవిడ నాకు మా అమ్మగారు చెప్పారు ఆవిడ కవితని ఇలాగ అసోసియేషన్ లో చేర్పించాలి అని చెప్పి ఆవిడే దగ్గరుండి తీసుకొని వెళ్ళి చెన్నైలోని మా అంటే ఇప్పుడు మా అండి అప్పుడు నడిగర సంఘం తీసుకెళ్లి జాయిన్ చేయడం జరిగింది. అలాగే నేను జమున గారు యాక్ట్ చేస్తున్న ఒక సినిమాలో నాన్న ఒక తండ్రి పాత్రలోని జగ్గయ్య గారు ఉన్నప్పుడు నాకు మొత్తం సినిమా షూటింగ్ అంతా పులితో అన్నమాట. ఆ పులితో చేసేటప్పుడు ఆ చిన్న పిల్లని తీసుకొని వెళ్ళి మీరు ఆ పులి నోటి దగ్గర అంతా చేయి పెట్టమంటున్నారు అని కేఎస్ రెడ్డి గారిని బాగా తిట్టేవారు. ఆ చిన్న పిల్ల మరి ఆ పిల్ల ఏం చెప్తే మీరు ఏం చెప్తే అది చేసేస్తుందని. ఆ టైంలోని నాకంతా ఇలా అంతా ఉండకూడదు, అలా నువ్వు దగ్గర వాళ్ళు చెప్తారు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు కేర్ఫుల్ గా ఉండాలి అని ఆ ఫుల్ షూటింగ్ లోని ఆవిడ ఒక సొంత బిడ్డ కంటే ఎక్కువగా ఆవిడ నన్ను చూసుకోవడం జరిగింది అనమాట. అలాగే ఏది ఏమైనా నేను కన్నికా పరమేశ్వరి సినిమా చేసేటప్పుడు వేరే హీరోయిన్ అందులో పెడితే ఆ జమున గారు, అంజలి దేవ్ గారు, కవిత వైశ్యరాలు, వాసవి మాత బిడ్డ, సో వాసవి మాత కవితను పెడితే బాగుంటుంది అని చెప్పి ఇప్పించి చెయ్యాలి బాగా, నువ్వైతే కరెక్ట్ గా ఉంటావు అని చెప్పి నాతో ఆ సినిమా కూడా ఇప్పించారు. అలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. మా ఇంట్లో ప్రతి కార్యక్రమాలకి ఆవిడ లేకుండా ఏ కార్యక్రమం మా ఇంట్లో జరగలేదండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు కానీ మా అమ్మగారు చనిపోయినప్పుడు కానీ ఆవిడ ఎప్పుడు కూడా ఇటువంటిది ఎప్పుడు చెప్పలేదు.
అదే అంటున్నానండి, ఒక తల్లి ఈ రోజు లేకపోతే ఇంత బాధ ఉంటుందో, అంత బాధ ఉందండి. అర్థమవుతుంది కవిత గారు మీ మాటల్లోనే, మీ బాధ మాకు అర్థమవుతుంది. కాకపోతే జమున గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పి మీతో మాట్లాడుతున్నాము, మా ప్రేక్షలు కూడా తెలియాలనే విధంగా. అయితే 25 సంవత్సరాలుగా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారు జమున గారు అని చెప్పి తెలుస్తా ఉంది. అవునండి, చాలా నాలెడ్జిబుల్ కూడాను, చాలా నాలెడ్జిబుల్ కూడా. అసలు ఆవిడ నాలెడ్జ్ చాలా గ్రేట్ అండి, చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఆవిడకి అన్ని విషయాల్లోని. ఒక పద్ధతిగా ఎన్ని పద్ధతులతో పెరిగిన ఒక వ్యక్తి ఆవిడ. అంటే ఏమంటామండి, వాల్యూస్ అంటాం కదండి, ఆ వాల్యూస్ తో పెరిగిన ఒక వ్యక్తి ఆవిడ. కానీ అనారోగ్య సమస్యలతో కూడా బాధపడ్డారు అని చెప్పి అంటున్నారు. ఆవిడి ఈ 1 ఇయర్ లోనేనండి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. యాక్చువల్ గా మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్ కూడా ఎవరు మన వెంకయ్య నాయుడు గారు వస్తున్నారంటే ఆవిడ్ని చీఫ్ గెస్ట్ గా పెట్టారు, పేరు పెట్టారు. సరే దానికి నన్ను కూడా పిలిచారు. పిలిచినప్పుడు మళ్ళీ అదే ఆవిడకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అదే ఆవిడకి నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు నేనే పర్సనల్ గా డాక్టర్ని తీసుకొని వెళ్ళానండి. తీసుకొని వెళ్తే డాక్టర్ చెక్ చేసి ఆవిడకి లో అది మెడిసిన్ అది ఇచ్చి చేశారు, కూర్చున్నారు. ఆవిడ డ్రిప్ ఎక్కించుకున్నంత వరకు బాగానే మా నాతో కూడా మాట్లాడారు, అక్కడే కూర్చున్నాను. ఆ తర్వాత డ్రిప్స్ అయ్యేంత వరకు ఉండి నేను వచ్చానండి. అది చెప్తూ ఉన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని. ఈ 5-6 నెలల్లో ఇంకా చాలా ఇబ్బంది పడ్డారండి. ఆవిడి మధ్యలో అపెటైట్ పోయి తిందం మానేశారు. సడన్ గా ఏం వద్దు, ఆకలి లేదు, సరిగ్గా భోజనం చేయకపోతే అప్పుడు కూడా డాక్టర్ని తీసుకొని వెళితే మా మెడిసిన్స్ అవి ఇస్తే అప్పుడు కొంచెం కొంచెం తినడం మొదలు పెట్టారు. అట్లా అలా అలాగా ఆవిడకి కొంచెం ఆ ఇష్యూస్ ఉన్నాయండి, హెల్త్ ఇష్యూస్. చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ కవిత గారు ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడించినందుకు, ఎందుకంటే మా వ్యూవర్స్కి మీ యొక్క అనుబంధం, అదేవిధంగా జమున గారి గురించి కొన్ని విషయాలు తెలియచెప్పడానికి కాల్ చేసాం. థ్యాంక్ యూ అండి.